గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి, చాలా కాలంగా కోరుతూ వస్తున్నాయి కేంద్రాన్ని రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచండి, నియోజకవర్గాల పునర్విభజన చేయండి అంటూ. కానీ గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన చేసిన సందర్భంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం 2026 వరకు కొత్తగా నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదు. అటువంటి పెంపు చేయాలంటే 170 ఆర్టికల్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది అనేది తెలిసిన మాటే. కానీ రాష్ట్రాల విభజన చేసిన సందర్భంలో, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోతున్న సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా విభజన చట్టంలో పెట్టారు కాబట్టి అది దీనికి వర్తించదు. ఇక్కడ నియోజకవర్గాల పెంపు చేయాలంటూ చాలా కాలంగా రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నియోజకవర్గాల పెంపు చేయాలంటూ కేంద్రాన్ని కోరుతూ రావడం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. కాశ్మీర్ విభజన తర్వాత, కాశ్మీర్లో నియోజకవర్గాల సంఖ్య పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో, కేంద్రం అటువంటి డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో కాశ్మీర్తో పాటే తెలుగు రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పెంపు చేయబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి. నియోజకవర్గాల పెంపు వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే, అంటే 2024 కంటే ముందే నియోజకవర్గాల పెంపు ఈ రాష్ట్రంలో జరగబోతుంది లాంటి వార్తలు వచ్చాయి. తాజాగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం ఇస్తూ 2031 వరకు నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదు అని చెప్తున్నారు. 2026 వరకు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 2026 జనాభా ప్రాతిపదికన, జనాభా లెక్కల ప్రాతిపదికన కొత్తగా నియోజకవర్గాల పెంపు చేస్తామని చెప్తున్నారు. అంటే 26లో జనాభా లెక్కింపు ప్రారంభమైతే 31 వరకు కొత్త నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రభుత్వాలు చాలా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పెంపు సంబంధించి ప్రధానంగా రాజకీయ పార్టీలో తమ నేతలను సంతృప్తిపరచాలన్నా, రాజకీయ పార్టీలో ఉన్న నేతలకు అవకాశాలు ఇవ్వాలన్నా నియోజకవర్గాల పెంపు ఉంటే బాగుంటుంది అంటూ రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఆశిస్తూ వస్తున్నాయి, డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చే వార్త కేంద్రం చెప్పింది అని ఈరోజు మనకు అర్థమవుతోంది. సో ఈ అంశంపై డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ వెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. హలో, హలో, వినిపిస్తుంది పుల్లారావు గారు. ఏంటి కేంద్రం ఈరోజు చేసిన ప్రకటన చూశారు కదా, చాలా కాలంగా ఈ 2024లోనా 2026లోనా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం, 2031 వరకు సాధ్యం కాదు అని కేంద్రం తేల్చేసింది. పుల్లారావు గారు, నా మాట వినిపిస్తుందా? సార్, నా మాట వినపడుతుందా మీకు? మీ మాట ఇప్పుడు వినపడుతుంది. అంటే పుల్లారావు గారు, కేంద్రం చేసిన ప్రకటన ఏ రకంగా చూస్తారు? నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు అనేది క్లారిటీ వచ్చేసింది ఈ రోజు చేసిన ప్రకటనతో. హలో, నా మాట వినపడుతుందా? ప్లీజ్ క్యారీ ఆన్ సార్, మాట్లాడండి. ఓకే, ముఖ్యంగా ఏమిటంటే 2002లో 82nd అమెండ్మెంట్ ప్రకారంగా ఫస్ట్ సెన్సెస్ 2026 తర్వాత, ఫస్ట్ సెన్సెస్ అంటే 2031, దాని తర్వాత డీలిమిటేషన్ చేసి ఇవన్నీ చేయాలి అని అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. కాబట్టి దాని మీద బేస్ చేసుకుని 2031కి మనం చేస్తాం, దాని మొదలు కాదంటాం కూడా దాని మీద బేస్ అవ్వాలి. అంటే ఇది మైండ్ మార్చుకోరు, ఎప్పుడైనా మైండ్ మార్చుకోవచ్చు, ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఈ రాష్ట్రాలని క్లీజ్ చేయాలంటే చేయొచ్చు, మిగతా రాష్ట్రాలను కూడా చేయొచ్చు. కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద రూమర్ అనుకోండి, ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఈ పార్లమెంట్ బలం 1000 నుంచి 1200 వరకు చేస్తారని. సో ఇవన్నీ ఈవెల్ స్టేట్మెంట్తో చల్లారుతాయి, కానీ ఇది ఏమి ఫైనల్ వర్డ్ కాదు. ఎప్పుడైనా మార్చుకోవచ్చు మైండ్, ఎప్పుడైనా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అది జరగవచ్చు, సీట్లు పెంచవచ్చు. సీట్లు పెంచమని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు అడుగుతారంటే, సీట్లు పెరిగితే వాళ్ళు ఎక్కువ మందిని అప్లై చేయొచ్చు, ఆ ఎలక్షన్ దాటేయచ్చు, ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళకి ఎక్కువ బలం, రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి చక్కగా పోటీ చేయొచ్చు. సో బయట ఉన్న ఆపోజిషన్కి ఇదంత ఉపయోగం కాదు, కానీ ఇది ఫైనల్ వర్డ్ కాదు. ఎప్పుడైనా గవర్నమెంట్ మైండ్ మార్చుకోవచ్చు,
ఒక నెలలో ఇంట్రోడ్యూస్ చేస్తారు, క్విక్ స్టాండింగ్ కమిటీ అంటారు, అయిపోతుంది. ఇది పెద్ద విషయం కాదు. అంటే ఇప్పుడు మా దగ్గర అటువంటి ఆలోచన లేదు అని కేంద్రం చెప్పడం వేరు, లేకపోతే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పడం వేరు. కానీ స్పెసిఫిక్గా 2031 వరకు చేయలేము, 2031 తర్వాతనే అఫీషియల్గా పార్లమెంట్లో చేసిన స్టేట్మెంట్ కదా. అంటే దాని చెత్త ఇవాళ చెత్త అలా ఉన్నది, నేను చేస్తాం అంటే ఏమి ఇంట్రడ్యూస్ చేయకుండా కాన్స్టిట్యూషన్ మార్చబోతున్నాం, మార్చేక ఇలా చేస్తాం అనలేరు కదా. ఈవేళ పొజిషన్ ఇది, పార్లమెంట్ లో జవాబు ఇచ్చినప్పుడు, పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆవేళ పరిస్థితి ఏమున్నది అదే చెప్పాలి. కానీ ఫ్యూచర్ స్పెక్యులేషన్ చెప్పడానికి వీలు లేదు, అది పార్లమెంటరీ ప్రివిలేజ్. సో అందుకు కరెక్ట్ అయిన జవాబు ఇచ్చారు. చట్టం ఉన్నది 2026 వరకు ఏం చేయకూడదు. 2026 తర్వాత 2031 సెన్సస్ వచ్చాక దాని మీద డీలిమిటేషన్ చేయాలని అది చెత్త. 82 అమెండ్మెంట్. సో అది కరెక్ట్ గా అది జ్ఞాపకం చేశారు. అభిప్రాయాలు లోపలే ఉన్నాయి, ఉద్దేశాలు ఏమున్నాయి అది వేరే మాట. ఎలాగున్నదో యాజ్ ఈస్ అది చెప్పాడు అంతే. ఓకే. సో ఈ డెసిషన్ స్టాండర్డ్ డెసిషన్ కాకపోవచ్చు, డెసిషన్ మారడానికి అవకాశం ఉంది యాజ్ ఫర్ యూ. పూర్తిగా ఎప్పుడే అది ఇమ్మీడియట్ గా కొన్ని పొలిటికల్ పార్టీలు ముఖ్యమంత్రులు మార్చాలంటున్నారు. చిన్న రాష్ట్రాలకి ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. చిన్న రాష్ట్రాలకి 70 ఎమ్మెల్యేలు ఉన్న చోట, పాండిచేరిలో 30 ఉన్న చోట ఎక్కువ ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి సైజ్ పెంచాలి, ఉత్తరాఖండ్ కూడా డిమాండ్ ఉన్నది. సో మేము పెంచుతున్నాం అంటే ఇవన్నీ కలిసి వస్తాయి. అది ఒక ఉన్నలో చేసేయచ్చు. దానికి డీలిమిటేషన్ ఈవేళ చట్టం ఇలా ఉన్నది, దాన్ని మార్చుకోవటానికి విధానాలు ఉన్నాయి, మార్చేయచ్చు. సో ఇదేం పర్మనెంట్ స్టేట్మెంట్ కాదు. ఈవేళ పరిస్థితి ఇది అంతే. ఓకే, రైట్ సార్, రైట్ సార్. దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరసరావు గారు. దయాకర్ గారు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో, రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో విభజన చట్టంలో పెట్టారు, నియోజకవర్గాల పెంపు ఇక్కడ చేయాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలని పెట్టారు, అది అమలు కావట్లేదని చాలా రాజకీయ పార్టీలు ఇక్కడ చేస్తున్న కామెంట్. ఈరోజు కేంద్రం చెప్పిన సమాధానాన్ని కాంగ్రెస్ పార్టీగా మీరు ఎలా చూస్తారు? అంటే పార్లమెంటుకు డిస్క్రిషన్ ఉంటుంది, వాళ్ళు జరపాలంటే జరపచ్చు, లేదు అంటే లేదు. కానీ 2027-26 డీలిమిటేషన్ యాక్ట్ ఎనాక్ట్ అవుతుంది మళ్ళీ. అంటే జనరల్ గా 20 ఇయర్స్ ఒకసారి రిజర్వేషన్లు మారాలి కాబట్టి వాటి కొరకు ఇనిషియేట్ అవుతుంది. సో 26 కు డీలిమిటేషన్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, అప్పటి వరకు ఉండదు. కానీ 31 అనేది మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది అది ఏదో రాజకీయం ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో పార్లమెంట్ ఒక స్పెషల్ ఒక డిబేట్ తో కానీ, లేకపోతే ఒక లాంగ్ సెషన్ తో కానీ, అక్కడ ఉన్న ప్రత్యేక కారణాల రీత్యా దాన్ని విభజించాల్సిన అవసరం ఉంటది. ఎగ్జాంపుల్, ఇప్పుడు పార్లమెంట్ ఇప్పుడు భద్రాచలం ఉందనుకోండి, దాదాపు 7 మండలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. అక్కడ ప్రజాస్వామ్యం అనేది డిలమా కదా. ఎటేయాలి ఆ ఓటరు? టెక్నికల్ గా తెలంగాణ కింద ఉంటారు, కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కింద ఉంటారు. సో దాంతో పాటు మనం ఇక్కడ ఒక నియోజకవర్గం కింద 2 అనే ఉద్దేశంతో పునర్విభజన చట్టంలో అక్కడ 153 అక్కడ 225 వరకు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు డీలిమిటేషన్ చట్టంలో కూడా పెట్టడం జరిగింది. సో వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? జమ్మూ కాశ్మీర్ లో మొన్న ఒక ప్రత్యేక చట్టం ద్వారా, అంటే 370 రద్దు ద్వారా రాష్ట్రాల ప్రతిపత్తి 2 రాష్ట్రాలకు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు కేంద్రపాలిత ప్రాంతంగా లడ్డాక్ వచ్చింది. లడ్డాక్ ను కూడా రాష్ట్రం చేసి ఆ పూర్తిగా అక్కడ ఉన్న నియోజకవర్గాలను పునర్విభజన చేయాలనేది వాళ్ళు చేసిన నిర్ణయం. మరి ఈ 3 రాష్ట్రాలకు ఎట్లయితే, ఒకవేళ రేపు రాష్ట్ర హోదాను పెంచి ఈ 3 రాష్ట్రాలకు కనుక నియోజకవర్గాలు కనుక చేస్తే తెలంగాణకు చేయాలి, అటునే జార్ఖండ్ కి సంబంధించి కానీ, లేదంటే ఉత్తరాఖండ్ కానీ. వీళ్ళు గతంలో బీజేపీ చేసిన 3 రాష్ట్రాల్లో కూడా డీలిమిటేషన్ డిమాండ్స్ చాలా బలంగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి డిమాండ్ లేనట్టుంది కదా విభజన సందర్భంగా. అక్కడ లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మల్కాజ్గిరి యొక్క పాపులేషన్ ఎంపీ పాపులేషన్ దాదాపు 32 లక్షలకు పై చిల్లుకున్నది, పెరుగుతున్నది అంతకంతకు. ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ 32 లక్షలకు ప్రాతినిధ్యం వహించడం అనేది ఎంత భారం అవుతుంది? అదే పార్లమెంట్ ఓకే, మన దగ్గర పెట్టింది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇప్పుడు చూడండి, మీకు 230,000 పై చిల్పు మనకు ప్రతి దగ్గర 270,000 80,000 క్రాస్ అయిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో 9 మండలాలు ఇప్పుడు నాదే చూసుకోండి, 3 జిల్లాలు నాది, యాదాద్రికి 2 మండలాలు, తర్వాత నల్గొండకు 1 మండలము, సూర్యాపేటకు 6 మండలాలు, 230,000 పైచిలకు జనాభా, 3 కలెక్టరేట్లు, తర్వాత 6 ఆర్డిఓలు, తర్వాత డిఎస్పీలు 3 ముగ్గురు ఉన్నారు నాకు, 3 ఎస్పీలు.
అంటే కోఆర్డినేషన్ ఒక ఎమ్మెల్యే పరిధికి ఎంత ఎమ్మెల్యే మంత్రి కంటే ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణలో స్పెసిఫిక్ గా మనం చేయాల్సిన అవసరం ఉంది అనేది మా యొక్క డిమాండ్. అది చేయాల్సిన అవసరం ఉంది. మీరు జమ్మూ కాశ్మీర్ కి రేపు 2031 అని చెప్పగలుగుతుందా బీజేపీ ప్రభుత్వం? జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ పెట్టాలంటే డిలిమిటేషన్ తర్వాత ఎలక్షన్ పెడతానని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని బాదుకొల్పాలే, పాకిస్తాన్ పిఓకే ని మనం తీసేసుకున్నాం కాబట్టి తొందరగా దాన్ని రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని హర్రీ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ ఇక్కడ మనం బిల్లులో పెట్టినాం కదా, అప్పుడు బీజేపీ కూడా ఉంది, సుష్మా స్వరాజ్ గారు కూడా ఈ బిల్లు తయారు చేసినప్పుడు. అంటే ఏంటి మీ అనుమానం, అంటే పొలిటికల్ రీజన్స్ తోటి భారతీయ జనతా పార్టీ డిలిమిటేషన్ చేయట్లేదు అని చెప్పని అనుకుంటున్నారా? వాస్తవంగా అయితే అది ఎక్కువ చేయాలి, హైదరాబాద్ టెరిటోరియల్ వాళ్ళకి ఇంకెక్కువ ప్లస్ ఉంటుంది అని అంటారు. ఎందుకంటే 23 ఉన్నాయి, ఇప్పుడు దాదాపు 34-35 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంటది అనే చర్చ ఉంది. బీజేపీ చేయాలి కానీ వెనుకకు పోతుందా అంటే పొలిటికల్ ప్రయోజనం కొరకు చూస్తే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రయోజనమా అంటే ఉంటది కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురిని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను మిగతా వాళ్ళందరినీ చేర్చుకున్నారు కదా, వాళ్ళకు సమస్య. ఇప్పుడు ఒక 30 లీడర్లు అడిషనల్ వాళ్ళకు అకామిడేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బీజేపీకి ఏంటి ఆ రాజకీయ ఇంట్రెస్ట్ ఏముంటది అనే దాని దగ్గర ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది రాజకీయ ప్రయోజనాల కంటే చట్ట ప్రయోజనాలు చూడాలి, ప్రజల యొక్క ప్రయోజనాలు చూడాలి. కాబట్టి బిల్లులో ఏర్పాటు చేసుకున్న రోజు అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ కూడా దానికి ఒప్పుకుని ఆ రోజు సిపిఎం సిపిఐ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా తెలంగాణ బిల్లు చట్టం కదా. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏమొస్తుందంటే బిల్లులో ప్రపోజల్ పెట్టారు తప్ప ఈ పర్టికులర్ టైం లోపు చేయాలి అనేది టైం కూడా ఎక్కడ లేదు. బిల్ ఆల్వేస్ ఇండికేట్స్ నరసింహారావు గారు బిల్లు ఇండికేట్ చేసిన దాన్ని మీరు దాన్ని ఎనాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ లో డిస్కషన్ తోని చేయాలనా చేయొద్దా, చేస్తే ఎంత చేయాలనేది మళ్ళీ ఒక డిసిషన్ తో అంటే ఒక డిబేటింగ్ డిసిషన్ తోని నిర్ణయం తీసుకోవాలి. అంటే అది ఓన్లీ దీనికి సంబంధించి విభజనలో 13 అంశాలు ఉంటాయి. ఈ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అపెక్స్ కౌన్సిల్ కి ఉంటది అనేది ఉంటది. అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అవ్వడము, అది మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రాలు కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర కేంద్ర మంత్రి ఉంటాడు దానికి. సో బిల్ ఇండికేట్స్ మాత్రమే, ఆ ఇండికేషన్ ను మాత్రమే వీళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గౌరవించట్లేరు అని, ఇప్పుడు ఇప్పటికి 7 కదా అరున్నర 7 సంవత్సరాలు కావస్తున్నది, 4 టెన్యూర్ ఒక ప్రభుత్వం అయిపోయింది, మళ్ళా 2.5 టెన్యూర్ కూడా అయిపోతుంది, ఇంకో ఎన్నిక రాబోతుంది. సరే ఎందుకు భారతీయ జనతా పార్టీ చేయట్లేదు అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడించడానికంటే ముందు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సీతారాం నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సీతారాం నాయక్ గారు మ్యూట్ లో ఉన్నారు. యా సీతారాం నాయక్ గారు, ఎందుకు డీలిమిటేషన్ కి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? 2031 వరకు సాధ్యం కాదు అంటూ కేంద్రం ఈరోజు తేల్చేసింది. నా అభిప్రాయం ఏంటంటే దానికి ఒక చట్ట ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు చేయాలో చేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు విభజనలో వాళ్ళు కొన్ని మరి ఎందుకు స్పెసిఫిక్ గా పెట్టలేదు, ఎక్కడ రిజర్వేషన్ ఎంత ఉంటే అంతే అన్నారు. అక్కడ ఉండేటువంటి ఆ పద్ధతి పాటించమన్నారు తప్ప వాటిని సరిచేయమనేటువంటిది ఏం కొత్తగా చెప్పలేదు. రేపు మరి కొత్తటువంటి రాష్ట్రాల్లో జరగాలనే కోరారు. ఎందుకు తెలంగాణలో కూడా విభజన జరగాలి, మీరు కొత్త పునర్విభజన జరిగితే కొన్ని సీట్లు ఎక్కువైతే, ఇప్పుడు మనకు 117 సీట్లు ఉన్నాయి. రేపు లాభ ప్రాతిపదికన ఇనాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ రిజర్వేషన్ పెట్టాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు 7.5% రిజర్వేషన్ ఉన్నప్పుడు 12 సీట్లు వచ్చినాయి, ఇక్కడ 18 సీట్లు వచ్చినాయి. రేపు మరి పర్సంటేజ్ పెరగకుండా వీటిని వాళ్ళు అక్కడ రెండు ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఒక పునర్విభజన చేయడమే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా ఏముందో అది కూడా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్పుడు ఎంత ఉందో అదే దాన్ని కంటిన్యూ చేయమన్నారు. ఇక దాని తర్వాత మళ్ళీ దాన్ని ఏమి విభజన మీరు ఎందుకు చేయలేదు, అది కారణం మీద ఎవరికి తెలియదు. అంటే ప్రభుత్వం చేసే వాటిలో కొన్నిట్లు ఏదైనా అనుకూలాన్ని బట్టి వాళ్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళకేది మంచి జరుగుతుందా అనేది ఒక భావన. రాష్ట్రం మంచి కోసం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా టీఆర్ఎస్ పార్టీ ఏం కోరుకుంటుంది? ఇప్పుడు 2024 లోపు డిలిమిటేషన్ కావాలని కోరుకుంటున్నారా, 26 లోపు అనుకుంటున్నారా, 2031 వరకు అయినా పర్లేదు అనుకుంటున్నారా? 26 ఆల్రెడీ ఉంది సార్, 26 ఉంది కదా, 26 అవుద్ది అనుకుంటున్నారు. 24 సాధ్యం కాబట్టి 26 అవుద్ది అనుకుంటున్నారు. ఈ రోజు కేంద్రం చెప్పిన సమాధానం ప్రకారం 26 కూడా సాధ్యం కాదు, 2031 వరకు అనేది
కేంద్రం నుంచి ఇచ్చిన క్లారిటీ వాళ్ళ సౌలభ్యం కొరకు ఏమైనా పెట్టుకున్నారేమో అని చట్టం అయితే అట్లా చెప్పలేదు. మరి 26 ఉన్నది, అందులో మన పుల్లారావు గారు చెప్పారు కదా స్పష్టంగా, దీన్ని మనం చట్టం దీన్ని మనం మార్చుకోవచ్చు. అవునండి, ఇప్పుడు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయి, ఓ రాష్ట్రంలో చిన్నగా అయిపోతుంది, మరి అక్కడ ఉన్నటువంటి సీట్లను ఎట్లా వాళ్ళు ఎట్లా దాన్ని ఎలక్షన్ లో పోటీ చేయాలి? ఇంత ముందు మిత్రులు దయాకర్ రావు చెప్పారు, మా దగ్గర భద్రాచలంలో 6 మండలాలు చాలా మండలాలు వెళ్ళిపోయినాయి కదా. అవును, మరి అక్కడ ఉన్నటువంటి జనాభా ఎట్లా? అంటే నువ్వు 100 1000 మంది ఉన్న ఎలక్షన్లు పెడతారా? అటువంటి వాటికి ఏదైనా ప్రివిలేజ్ ఉంటే న్యాయం చేయాలి. అది పెట్టాలంటే నువ్వు ముందు జనాభా డిసైడ్ చేయాలి. ఆ జనాభా బీసీలు ఎంత ఉన్నారు, ఎస్సీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు అనేది మళ్ళా నేను ఆ జనాభా లెక్కల ప్రకారంగా అప్పుడే చేస్తానంటే ఇక్కడ నష్టం జరుగుతుంది కదా మధ్యన ఏమైనా వస్తే. అందుకోసం వాళ్ళకు ఉండేటువంటి రిజర్వేషన్ ఫిక్స్ చేయండి, ఆ తర్వాత ఏంటి మీకు ఆ పద్ధతి ఎట్లా ఉంటుందో ఆ ప్రకారంగా మీరు ఇవ్వండి. దాన్ని ఎవరు వద్దంటారు, అదేం కాకుండా మళ్ళా మేము 31గా పోతాం. ఏం పద్ధతి మరి ఏంటి ఏంటి, ఎందుకు కేంద్రం అటువంటి ఆలోచన చేస్తుంది, మీ వ్యూ ఏంటి? అంటే కేంద్రంలో ఇక్కడ రెండు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు కాదు కదా, అవసరం ఉంది కాశ్మీర్ లో ఏదేదో కొంత గెయిన్ కావాలి. అక్కడ 370 యాక్ట్ కాశ్మీర్ లో డిలిమిటేషన్ చేయడానికి సంబంధించి 170ని సవరించాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయాలంటే 170ని సవరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు చేయలేరు. అది కాదండి, వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే విభజన జరిగేటప్పుడు చేయాలి కదా. విభజన జరిగేటప్పుడు ఇక్కడ మాకు 0% ఉంటదండి ఎస్టీలకు, 0 కొనసాగిస్తారా? బీసీలకు 10% ఉంటుంది, 10% కొనసాగిస్తారా? రిజర్వేషన్ లేదు కదా అసలు ఇంకా చట్టసభ. అవునండి, రాజ్యసభ దానికి కాదు కదా, వేరే దానికి కూడా మీ పాప చేయమనేటువంటి అధికారం ఇవ్వలేదండి. మీరు ఎంత ఉంటే అట్లనే కంటిన్యూ చేయమన్నారు. సో ఎస్సీలకి రేపు ఎస్సీలకి 18-20% ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు. మరి మీరు ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా ఇట్లా చేస్తే రేపు రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయి? రేపు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎట్లా పాపులేషన్ ఎక్కువ ఉంటది, సీట్లు తక్కువ ఉంటాయి, ఎట్లా చేస్తారు? నువ్వు ముందు రిజర్వేషన్ ఉన్నటువంటి కొత్త 2026 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జరిగే నష్టం ఏంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే జరిగే న్యాయం ఏంటి? అవునండి, 2011 ప్రకారంగా చేస్తే నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే అప్పుడు ఉన్న జనాభాను నువ్వు ఇప్పటికి కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నువ్వు కొత్త రాష్ట్రం 2026 జనాభా సెన్సస్ ప్రకారం చేస్తే 2031లో అవుతేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు అనుకోవాలా? అంటే మరి అప్పటి వరకు వాళ్ళు పాలసీ ఏదో చెప్పాలి కదా, వాళ్ళు చెప్పకుండా నేను అప్పుడే చేస్తానంటే ఎట్లా? యా ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పకుండా ప్రకాష్ రెడ్డి గారు, అందరు ఆర్గ్యుమెంట్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్, టీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ డీలిమిటేషన్ చేయడానికి సంబంధించి విభజన చట్టంలో ఉంది, విభజన చట్టానికి సంబంధించి చాలా హామీలు అమలు చేయట్లేదంటూ భారతీయ జనతా పార్టీ పైన ఏపీలో రాజకీయ పార్టీలు, ఇక్కడ రాజకీయ పార్టీలు, అక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ ఉంటాయి. ఇది కూడా విభజన చట్టంలో ఉన్న హామీనే కదా, దీన్ని ఎందుకు అమలు చేయట్లేదు కేంద్రం? రాజకీయ ప్రయోజనాలు లేవు కాబట్టో, లేకపోతే రాజకీయ ప్రయోజనాలు ఆశించింది కాబట్టో ఇక్కడ డీలిమిటేషన్ చేయట్లేదని ఒక విమర్శ భారతీయ జనతా పార్టీ పైన. సార్, అది విమర్శే తప్ప వాస్తవానికి చాలా దూరంగా ఉంది, అది విమర్శగా ఉంది తప్ప అందులో నిజం లేదనేటువంటి నా అభిప్రాయము. పుల్లారావు గారు చాలా స్పష్టంగా కొన్ని అకాడమిక్ విషయాలు చెప్పారు, అంటే అసలు డీలిమిటేషన్ జరగాల్సిన విషయాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2002లో 82వ రాజ్యాంగ సవరణ తర్వాత నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా ఆయా శాసన రాష్ట్రాల్లో కానీ పార్లమెంట్ లో కానీ సంఖ్యను పెంచకుండా జనాభా కొత్త జనాభా ప్రాతిపదికన సీట్లను రీఆర్గనైజ్ చేయాలి, అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ చేయాలనేటువంటి దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో అన్ని రాష్ట్రాల కమిటీలు వేశారు, కేంద్ర ప్రభుత్వం మీద కమిటీ వేసింది, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది. అది జరిగినటువంటి విషయం. అంటే నేనేంటంటే ఇది దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. పుల్లారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం. అది ఈ రోజు చాలా నిర్దిష్టంగా పార్లమెంట్ లో చెప్పడానికి ఈ రోజు ఉన్నట్టు చట్టం అది. రేపు మళ్ళీ ఒకసారి 82 అమెండ్మెంట్ జరిగినట్టుగా రేపు ఇంకొక అది పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2024 తర్వాత 26లోను ఇంకొక చట్టం అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజున 2021 జనాభా ప్రాతిపదికన కొత్త శాసనసభలు, కొత్త పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా సంఖ్య పెంచ, ఇవన్నీ చర్చనీయాంశాలు. ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాదు, పార్లమెంటే చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రోజుకు చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయాలను పార్లమెంట్ లో ఉటంకించారు.
కొత్త ఊహించుకొని 2024లో మేము వస్తామా లేదు ఇంకొకరు వస్తారా సంకీర్ణం వస్తుందా ఇంకొకరు వస్తారా ఇవన్నీ వీటి ఆధారంగా పార్లమెంట్ లో సమాధానం చెప్పారు అని పుల్లారావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇది లేదు, బేసేజాలు ఉండక్కర్లేదు, ఇది రాజకీయానికి సంబంధం లేనటువంటి భారతీయ జనతా పార్టీగా మీరేం కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో? నెంబర్ త్రీ, ఇప్పుడు ఓటర్ల సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగదండి, జనాభా ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. ఉదాహరణకు నరసింహారావు గారు కానీ ప్రకాష్ రెడ్డి కానీ పుల్లారావు గారు కానీ ఇంకెవరైనా సరే ఉదాహరణకి వారు జనాభా లెక్క ప్రకారం వారు హైదరాబాద్ లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ ఉండ మా ఊర్లో ఉన్నాడా, ఈ కోణం కనుక తీసినట్టయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటే జనాభా ప్రాతిపదికన 21లో సెన్సస్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు 21లో సెన్సస్ అనుకోకుండా కరోనా కారణంగా కొంత పోస్ట్పోన్ అయింది, ఒక ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ రెండు స్టేజ్ లో జనాభా చేసి 23 వరకు జనాభా మొత్తం ప్రకటన భారతదేశంలో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి 23 వరకు ఈ జనాభా ప్రాతిపదిక జరగలేదు, ఈసారి పోస్ట్ పోన్ అవుతుంది కొంత. కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సంఖ్య పెంచడంగా తగ్గించడం ప్రపోర్షనేట్ గా జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉండాలనేటువంటి రాజ్యాంగం నిర్దేశించింది, కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. అయితే 82 అమెండ్మెంట్ ప్రకారం పుల్లారావు గారు చాలా క్లారిటీగా చెప్పాడు 2026 వరకు పెంచేది లేదని చెప్పినప్పుడు 26 తర్వాత జరిగేటువంటి మొదటి సెన్సెస్ అంటే 2031 ప్రకాష్ రెడ్డి గారు సెన్సెస్ ఆధారంగానే జనాభా నరసింహారావు ఒక పాయింట్ కంప్లీట్ చేస్తా. జమ్మూ కాశ్మీర్ కి తెలంగాణకి సంబంధం లేదు, జమ్మూ కాశ్మీర్ కి తమిళనాడుకో తమిళనాడు తెలంగాణకి సంబంధం లేదు. జమ్మూ కాశ్మీర్ లో మీరు అనుకున్నట్టుగా 2002లో ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చారో జమ్మూ కాశ్మీర్ కు వర్తించలేదు, అక్కడ పునర్విభజన జరగలేదు. 75 తర్వాత జమ్మూ కాశ్మీర్ లో విభజన జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క డెమోగ్రఫీ మారుతుంది, ఎందుకంటే చాలా మంది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ శాసనసభకు ఓటేసేటువంటి అధికారాన్ని ఇప్పటిదాకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది. కాబట్టి ఈ డెమోగ్రఫీ మారినప్పుడు అక్కడ దాన్ని బట్టి నియోజకవర్గాలు మారాలనేటువంటిది మా పార్టీ యొక్క మా ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఎందుకంటే అంత గతంలో 2009లో ఏదైతే ఎన్నికలు జరిగినప్పుడు పునర్విభజన జరిగిందో జమ్మూ కాశ్మీర్ లో జరగలేదు. చేస్తారు చట్టం అయితే చేయరా ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీ ఆలోచన అయితేనే చేస్తారు, ఒకవేళ పార్లమెంట్ చట్టం అయితే చేయరా? ప్రకాష్ రెడ్డి గారు, నా క్వశ్చన్ ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి నాకు ఒక ఆన్సర్ చెప్పాలని ప్లీజ్ చెప్పండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెరగడమా తగ్గడం అన్నారు కదా, అసలు జనాభా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు జనాభాను ఫిక్స్ చేసి మీరు రిజర్వేషన్ చేయలేదు కదా. ఇక్కడ 12% వినండి ప్లీజ్ ప్లీజ్, 10% ఉన్నదా 6% ఉన్నదా మీరు డిసైడ్ చేస్తలేరు, రేపు ఎలా చేస్తారు అంటున్నారు. నేను ఒకటే సార్, 82 రాజ్యాంగ సవరణ ఉంది కదా, 82 రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకవేళ ఇప్పుడైతే చేయడానికి వీల్లేదు. ఒకవేళ రిజర్వే తెలంగాణకో లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పునర్విభజన చేయాలన్నా రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ మార్చాలన్నా కొత్త పార్లమెంట్ లో కొత్త అమెండ్మెంట్ తీసుకురావాలి. పుల్లారావు గారు మీరు అందరు దాన్ని చెప్పండి. ఇప్పుడు ఒకటి నియోజకవర్గాల పెంపు ఒక అంశము, నియోజకవర్గాల రిజర్వేషన్ మార్పు ఇంకొక అవసరం, అది ఇంకొక అంశం. పెంపు అనేది పార్లమెంటు ఎంపీలను బట్టి ఎమ్మెల్యేలు మారుతాయి, పాపులేషన్ బట్టి కూడా మారుతాయి. అంటే మామూలుగా భారత రాజ్యాంగంలో పెంపు అన్నప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకోవాలనుకున్నప్పుడు పెంపు అనేది ఒక చర్చ. ఇప్పుడు 2030 వరకు పెంచుతారా, ఇప్పుడు 545 ఉన్నాయండి, దాంట్లో 2 తీసేస్తే 2 ఆంగ్లో ఇండియన్స్ అయితే 543. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, కొన్ని ఎప్పటికీ ఎన్నికలు జరగవు, ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు వాళ్ళు ఎప్పుడు కూడా జరపలేము ఆ లడాక్ కానీ ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. ఇది ఒక చర్చ. కానీ ఇప్పుడు 2026 డీలిమిటేషన్ వచ్చేటప్పుడు పెంచుకునే పద్ధతిని కొన్ని రాష్ట్రాలు చేస్తాయి, పార్లమెంట్ పెరగవు అసెంబ్లీలు పెరుగుతాయి. ఈ అంశంలో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి లడాక్ స్టేట్ అయితే హోదా వచ్చే పెంపుకు మన రాష్ట్రాల్లో పెంపుకు సారూప్యత ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలే కదా, ఎంపీల కింద ఎమ్మెల్యేలు పెంచడమే, 2-2-2 అని 3 పెంచుకోవచ్చు. అది పార్లమెంట్ డిస్క్రిషన్, అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క ప్రపోజల్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, రాజకీయాలు పక్కన పెట్టి
మీరు జమ్మూ కాశ్మీర్ పెంచకపోయినా తెలంగాణ పెంచొచ్చు, ఇంకో రాష్ట్రాన్ని పెంచే అవకాశం లేకపోయినా తెలంగాణ పెంచుకునే హక్కు మనం రాజ్యాంగబద్ధమైన పార్లమెంట్ చట్టంలో ఇచ్చినాం. కాబట్టి దాని గురించి ఆలోచిస్తే మంచిది. ఇది నా యొక్క నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం కూడా అదే. చెప్పండి దయాకర్ గారు. దయాకర్ గారు కరెక్ట్ రిజర్వేషన్లో ఫిక్స్ చేస్తారు, ఎన్ని సీట్లు అని ఇస్తారు రేపు, ఏబీసీ మీద ఇస్తారు. ఇప్పుడు అదే 18% ఎస్సీలు, 9.5% ఎస్టీలు ఉన్నారు. వీళ్ళను మార్చితే అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు స్టేట్ యూనిట్ గా చేస్తున్నవే కదా. స్టేట్ లో అసెంబ్లీ స్థానాలు డీలిమిటేషన్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి సంబంధించి ఇబ్బంది ఉండకపోవచ్చు కదా. ఒక పాయింట్, ఒక్క నిమిషం సార్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇండి. ఎందుకంటే రవికుమార్ గారు ఈ డీలిమిటేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్, ఆయన మనతో పాటు టెలిఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్, కొంచెం రిజర్వేషన్ కూడా అడగండి. యా రవికుమార్ గారు, రవికుమార్ గారు నా మాట వినిపిస్తుందా? యా ఫోన్ కట్ అయింది సార్, మళ్ళీ నేను కనెక్ట్ చేస్తాను. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. నేను ఇప్పుడు ఏమన్నాడు, దయాకర్ గారు చెప్పింది ఒక కొనం. ఇప్పుడు తమిళనాడులో ఒక పార్లమెంట్ కు 6 శాసనసభలే ఉన్నాయి, కేరళలో 10 ఉన్నాయి, ఉత్తరాఖండ్ లో ఇంకెక్కువ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక్కదానికి ఒకదానికి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి పొంతనం లేదు. అందుకోసం అనే ఒకవేళ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చేయాలంటే 82వ రాజ్యాంగ సవరణలో మరో సవరణ అదే చేయడానికి సంబంధించి ఇబ్బంది ఏముంది, చేయొచ్చు కదా. ఆల్రెడీ విభజన చట్టంలో పెట్టారు కాబట్టి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి చేయొచ్చు కదా. రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు అని. ఒక నిమిషం సార్, కనెక్ట్ అయింది రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి నరసింహారావు. యా రవికుమార్ గారు, ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది మీకు తెలియదు కాదు. ఇప్పుడు 2031 వరకు కేంద్రం డీలిమిటేషన్ జరిగే అవకాశం లేదంటూ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏ రకంగా చూస్తారు డీలిమిటేషన్ కు ఉన్న అడ్డంకులు ఏంటి? సార్ ఈరోజు పార్లమెంట్ లో వాళ్ళు ఇచ్చిన ప్రకటన మనం పెద్దగా పట్టించుకోకర్లేదండి, ఎందుకంటే పార్టీ కార్యపక్షలాగా రోజు అదే చెప్తా ఉంటారు. వాస్తవానికి 2026లో కాదు 31లో కూడా జరగవండి వాళ్ళు చెప్పే దాని ప్రకారం. 82 రాజ్యాంగ సవరణలు ఏముందంటే 2026 తర్వాత ప్రచురితం జరిగే మొదటి జనాభా లెక్కలు, ప్రచురితం అయ్యే మొదటి జనాభా లెక్కలు అంటే 2026 తర్వాత సెన్సస్ ఎప్పుడు జరిగింది? 2031లో జరిగింది. 2032 జరిగే జనాభా లెక్కలు ఎప్పుడు ప్రకటిస్తారు? 2034లో ప్రకటిస్తారు. 2034లో డీలిమిటేషన్ కమిషన్ ఇస్తే 2039 ఎలక్షన్ నాటికి ఇది అమలైంది. అంటే 20 ఏళ్ల తర్వాత ఉండేది ఎవరు, పోయేది ఎవరు? ఒకటి. రెండోది ఇంకొక ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి క్వశ్చన్ లో నేను ఆంధ్ర తెలంగాణలో ఈ విధంగా ఉంది కదా అని అడుగుతూ, మరి జమ్మూ కాశ్మీర్ లో డీలిమిటేషన్ చేస్తున్నారు కదా ఫిక్స్డ్ గ్రీజ్ అని అడిగితే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సెక్షన్ 26(1) దాని ప్రకారం సబ్జెక్టివ్ గా ప్రొవిజన్స్ అన్నారు. 170(3) లో అంటే 170(3) ప్రకారం సీట్లు పెంచడానికి వీల్లేదు 26 దాకా. సో అందువల్ల మేమేమి చేయలేము ఇప్పుడు అని చెప్పారు. అదే మీకు జమ్మూ కాశ్మీర్ దానికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఆయన, ఎట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే చెప్పలేదు, దానికి సమాధానం ఇవ్వలేదు. దీని విషయం వచ్చినప్పుడు కూడా సబ్జెక్టివ్ గా ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 170(3) ఉన్న దాన్ని నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైనింగ్ ఇన్ ఆర్టికల్ 170(3) అని సవరిస్తే సరిపోతుందని మాడభూషి శ్రీధర్ లాంటి న్యాయ నిపుణులు కానీ పాత అటార్నీ జనరల్ కానీ కొంతమంది స్పష్టంగా అభిప్రాయం ఇచ్చారు కేంద్రానికి. కానీ ఆ రోజున్న అటార్నీ జనరల్ ముగ్గుల రోడ్డు ఏం చెప్పాడు సమాధానం, 170(3) దానికి సవరణ చేస్తేనే సరిపోతుంది, కానీ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 26 కి సవరణ చేస్తే సరిపోదు అని స్పష్టంగా చెప్పాడు. మరి జమ్మూ కాశ్మీర్ కి వచ్చినప్పుడు ఓకే, ప్రకాష్ రెడ్డి గారు అందరు చెప్పినట్టుగా 2002-08 మధ్యలో జమ్మూ కాశ్మీర్ కి డీలిమిటేషన్ జరగలేదు, ఇప్పుడు చేస్తున్నారు సంతోషం. కానీ 2002-08లో ఏ రాష్ట్రానికి సీట్ల సంఖ్య పెంచలేదు, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కి సీట్ల సంఖ్య పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? బీజేపీకి రాజకీయంగా ఉన్న ఉపయోగం ఉంటుందేమో, జమ్మూలో సీట్లు ఎక్కువ డీలిమిటేషన్ వల్ల పెరిగితే గనక జమ్మూలో ఆధిపత్యం వస్తుంది, కాశ్మీర్ లోయలో ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ముఫ్తీ మహమ్మద్ పార్టీలు పీడీపీలు చీల్చుకుంటే అగ్ర పార్టీగా ఇది వస్తుందన్న సంకుచితం. అంటే 370 రద్దు చేయడం, వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు సంతోషం అది. కానీ
ఆ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ చెప్పిన దాంట్లో ఈ చిన్న రాజకీయ లబ్ధి కోసం పాల్పడే బదులు జమ్మూ కాశ్మీర్ కి అసీట్ ఎలిమినేషన్ సీట్లు ఇంక్రీజ్ చేయకుండా అదే సీట్లు ఇంక్రీజ్ ఆంధ్ర తెలంగాణకు వచ్చేటప్పటికి రాజ్యాంగ సవరణ చేయండి కుదరదు లేకపోతే 26 తర్వాత 26 తర్వాత అంటే చాలా మంది అడుగుతున్నారు 20 ఏళ్ళు చేస్తారు కదండి అని 20 ఏళ్ళ జరగదు 2039 దాకా డిలిమిటేషన్ చట్టంలో ఉన్నదేంటి రవికుమార్ గారు? డిలిమిటేషన్ చట్టం ప్రకారం 26లో గ్యారంటీగా జరుగుతుంది అనేది అందరూ చెప్తున్నమాట. నాకు గుర్తున్నంత వరకు గతంలో పార్లమెంట్ లో కూడా 26 వరకు డీల్ విభజన జరగదు, పునర్విభజన జరగదు అంటూ కేంద్రం చెప్పినట్టుగా గుర్తుంది గతంలో. కానీ రాష్ట్ర విభజన చట్టంలో అలాంటి ఏమి లేవండి. ఇన్ని సీట్లు ఇన్ని సీట్లు పెంచాలి అని చెప్తారు. ఇందాక మీరు చెప్పారు కదండి, మంచి చట్టంలో రాసేటప్పుడు చిన్న తప్పు జరిగిన దాని వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అట్లాగే డిలిమిటేషన్ యాక్ట్ లో గానీ ఏదైనా పలానప్పుడు చేయాలని ఎక్కడ నిర్దేశించలేదు. కానీ 2082 రాజ్యాంగ సవరణ ప్రకారం 26 దాకా పెంచేయలేదు. కానీ దాంట్లో ఏముంది, 2026 తర్వాత ప్రచురమయ్యే మొదటి జనాభా లెక్కలు, 2026 తర్వాత మొదటి జనాభా లెక్కలు 31 జరిగిన ఎప్పుడు ప్రకటిస్తారు? 34లో ప్రకటిస్తారు. 34లో ప్రకటిస్తే డిలిమిటేషన్ మొదలు పెడితే 3 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్ళు పట్టింది. అంటే 2030 ఇప్పటికిప్పుడు సరే ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డిలిమిటేషన్ జరగడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి? రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం డిలిమిటేషన్ చేయాలని ఆలోచన కోరుతున్నాయి కేంద్రాన్ని. పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి చట్టపరంగా చూసినప్పుడు అండి, చట్ట సవరణ చేస్తే సరిపోతుంది కాబట్టి పార్లమెంట్ లో చట్ట సవరణ వాళ్ళు చేయొచ్చు. రాజకీయంగా లాభాపేక్ష లేనప్పుడు భారతీయ జనతా పార్టీ చేయదు అనేది గత 7 సంవత్సరాలుగా మనకి వినిపించింది. ఇది వాజ్పేయి లాంటి 10 రోజులు కాదు, ఇది నయా రోజులు ఇవి. సో రెండోది వచ్చేసేటప్పటికి ఇప్పుడు రాజ్యాంగ జమ్మూ కాశ్మీర్ కి రాజ్యాంగ సవరణ చేయకుండా చేశారు, మాకు చట్ట సవరణ ద్వారా చేయండి అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టులో వాదోపవాదాలను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి సుప్రీంకోర్టు కొంత సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని కొంతమంది న్యాయనిధులు చెబుతున్నారు. అది కూడా కేంద్రం పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. ఇది రాష్ట్ర విభజన చట్టానికి రాజ్యాంగ సవరణ చేయక్కర్లేదు అనేది మనకి ఇంటికి స్పష్టం అవుతుంది. రైట్ 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 రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు. యా పుల్లారావు గారు, పుల్లారావు గారు పాసిబిలిటీస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పొలిటికల్ లైనే కనబడుతుంది. పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకుని కేంద్రం భావిస్తే తప్ప సాధ్యమయ్యేది కాదు. 2031 కాదు, ఇప్పుడు రవికుమార్ గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు అంటే 2031 జనాభా లెక్కలు. ఆ లెక్కలన్నీ బయటకు వచ్చి రెడీ అయ్యి మళ్ళీ డిలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి 2039 40 అవుతుంది. సో పొలిటికల్ మోటో, పొలిటికల్ ఇంట్రెస్టు, పొలిటికల్గా మాకు ఇక్కడ గెయిన్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిలిమిటేషన్ పైన దృష్టి పెట్టట్లేదని ఒక ఆరోపణకి బలం చేకూర్చేలాగా ఉంది. సింపుల్ గా చెప్తున్నా, 100 సంవత్సరాల క్రితం జార్జ్ బర్నార్డ్ షా పాలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్, అంటే రాజకీయంతో ఏదైనా చేయొచ్చు. డిలిమిటేషన్ పెట్టచ్చు, సీట్లు మార్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. పార్లమెంట్ చట్టం పాస్ చేస్తే అయిపోయి. కానీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి సమయంలో ఒక కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటారు, పెండోరా బాక్స్. ఇలాగ డిలిమిటేషన్ పెట్టి నియోజకవర్గాలు పెంచి ఇవన్నీ చేస్తే ఏమొస్తాది ఫలితం చెప్పలేము కాబట్టి. కానీ కేవలం రాజకీయ పరమైన ఇదే కాదు కదా. ఇంతకుముందు నాయక్ గారు చెప్పినట్టుగా కొన్ని వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ఎక్కువగా ఉంది. మీరు నిజమే మనం అనుకున్నట్టు మల్కాజ్గిరి లాంటి పార్లమెంటు దాదాపు కొన్ని లక్షల మంది జనాలకు ఒక ప్రజాప్రతినిధి ఉండి అక్కడ సర్వీస్ చేయడం అనేది ఏమాత్రం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజలకు కూడా ప్రాపర్ గా సర్వీసెస్ అందే పరిస్థితి లేదు కదా. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా పార్టీలు ప్రభుత్వాలు. మన దేశంలో నోయిడా అదే అవుతే ఢిల్లీ బయట 56 లక్షలు 70 లక్షలు అంతమంది ఉన్నారు ఓటర్స్. మన ఏదో చీల్చారు కొద్దిగా. అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అనుకూలత లేదు జరగటానికి. పుల్లారావు గారు చిన్న రిక్వెస్ట్, మీరు అన్నది ఇప్పుడు ఢిల్లీ ఆల్రెడీ అన్ని ఉన్నాయేమేమో ఆల్రెడీ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళు కొనసాగుతున్నారు, ఎక్కువగా ఉంది. రేపు డిలిమిటేషన్ అయితే తగ్గుతుంది. అంటే కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాల్లో ఇంకా నువ్వు జనాభా ఇంత ఫిక్స్ చేయలేదు కదా, రాజ్యం చేయాలి కదా, వాళ్ళకి ఆ చట్టం పాపులేషన్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు కొత్త రాష్ట్రాల్లో చేయాలా వద్దా? అది చేస్తే లాభం, అది ఒక రిస్క్, అది కూడా రిస్క్, లీగల్ రిస్క్. అన్ని రిస్క్ అయితే ఎట్లా మరి వాళ్ళ బతుకుంటున్నారు? అది అంబేద్కర్ ఇచ్చిపోయినా ఇదే కాదు సార్, దాన్ని కూడా వీళ్ళు కాల రాస్తుంటే ఎట్లా? ప్రకాష్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తోంది కేంద్రం అనేది ఒక విమర్శ అయితే, ప్రజలకి సర్వీస్ చేయడానికి, ప్రజలకు ఎక్కువ ప్రజాప్రతినిధులు సేవ చేయడానికి సంబంధించి
ఇంతమంది జనాభా ఒకే నియోజకవర్గంలో ఉంటే సాధ్యం కాదు, లిమిట్గా ఉండాలి. కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా వాళ్ళకి సర్వీసెస్ ప్రజలకు ప్రాపర్గా అందాలంటే డీలిమిటేషన్ అవసరం అనే ఒక కొత్త వాదన కూడా వస్తుంది. సార్, ఇంతకుముందు రవికుమార్ చెప్పింది నాకు మొత్తం వినపడలేదు, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. జమ్మూ కాశ్మీర్ లో అది రాజకీయ కోణం కాదు, మన భారతదేశం మొన్నటి వరకు 275 ఆర్టికల్ అమల్లో ఉన్నంత వరకు ఎనీ అమెండ్మెంట్ ఎనీ లా ఎనీ జీవో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాస్తున్నాం సార్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కు ప్రత్యేక చట్టం ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, పార్లమెంట్ కు ఓటేసిన వాళ్ళు శాసనసభకు ఓటేయని వాళ్ళు లక్షల మంది ఓటు వస్తున్నారు. ఏదో ఎన్సీపీకి పీడీపీకి మధ్యలో పంచాయతీ బీజేపీ వస్తుంది, ఇది రాజకీయంగా ఆలోచించేటువంటి విషయమే తప్పిస్తే అక్కడ చాలా మంది దళితులు పని చేసుకోవడానికి పాకి పని చేయడానికి పోయినటువంటి వాళ్ళకు కూడా ఓటు ఇవ్వనటువంటి పీడీపీ ఎన్సీపీ పార్టీలు అక్కడ ఉన్నాయి. అక్కడ రెండు తరాలు మూడు తరాల నుంచి పనిచేస్తున్నా వాళ్ళకు ఓటు ఇవ్వనటువంటి వ్యవస్థ అక్కడ ఉండేది కాబట్టి దాన్ని మాత్రమే మారుస్తున్నటువంటి వ్యవస్థ తప్పేసి ఇంకోటి కాదని గుర్తుపెట్టుకోవాలని చెప్పదలుచుకున్నాను. నెంబర్ వన్, అది రాజకీయ కోణం కాదు, సామాజిక బాధ్యత, సామాజిక కోణం. ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా, ఇక్కడ కూడా ఎక్కువ మంది ప్రజలు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు మీరు సరే వినలేదన్నారు రవికుమార్ గారు చెప్పింది, బ్రీఫ్గా నేను చెప్తాను. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయాలన్నారు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు 2031వి. ఆ 31 సెన్సెస్ ప్రారంభమై ఒక రెండేళ్ళు మూడేళ్ళు పడితే అవి మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చే సమయానికి 36-37 అవుద్ది. 39కి డీలిమిటేషన్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉంటాయని ఆయన చెప్తున్నారు. అవును, ఇప్పుడు గతంలో కూడా మీకు 2002లో 82 అమెండ్మెంట్ జరిగితే 2009 పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకో 20-25 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన ఉండే అవకాశమే లేదు అని దాన్ని బట్టి నేనేమంటా అంటే పునర్విభజన పుల్లారావు గారు చాలా కేటగిరికల్ గా మన అందరికి అర్థమయ్యేటట్టు చెప్పినారు, పాసిబిలిటీస్ చెప్తున్నారు పుల్లారావు గారు. భారతీయ జనతా పార్టీ లైన్ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందా లేదా అనేది పాయింట్. పాసిబిలిటీస్ ఉన్నాయి, అవును. రేపు అనుకుంటే రేపే పార్లమెంట్ లో బిల్ పెట్టి చేసే ఈ రోజు ఎగ్జిస్టింగ్ రూల్, ఈ రోజు అమలులో ఉన్నటువంటి రూల్ గురించి చెప్పారు. రేపు అమెండ్మెంట్ మారచ్చు, ఇంకొక ఓన్లీ తెలంగాణకే మారచ్చు, ఆంధ్రప్రదేశ్ కు మారచ్చు, తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు లేదా అస్సాం లాంటి రాష్ట్రాలకు, కొన్ని ఈశాన్య భారతంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకి మారచ్చు. ఎవరికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటోంది ఈ రాష్ట్రంలో యాజ్ ఫర్ పునర్విభజన సారీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ జరగాలని కోరుకుంటుందా 26 లోపు భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటోంది? నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుంది అనేది చట్టంలో కనుక రాసింటే అమలు చేయమని కోరుకుంటామండి, ఇబ్బంది చట్టంలో. నెంబర్ వన్. నెంబర్ టూ, నేనేమంటా అంటే మన అందరం కూడా మిస్కన్సెప్షన్ ఏంటంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు విభజింపబడతాయి కానీ ఓట్ల ప్రాతిపదికన కాదు. ఇప్పుడు ఎల్బీ నగర్ లో 5 లక్షల ఓట్లు ఉన్నాయి, కానీ ఎల్బీ నగర్ లో జనాభా 5 లక్షల జనాభానే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓట్లు 5 లక్షలు ఉన్నాయి, జనాభా 5 లక్షలు. ఎందుకంటే నేను నా ఓటు తీసుకొచ్చి వేసుకున్నా, జనాభా లెక్కల మా ఊర్లో ఉంది నా జనాభా, నా ఆ లెక్కలు ఎన్యూమరేషన్ లో. కానీ నేను ఓటు వచ్చి ఎల్బీ నగర్ వేసుకున్నా, ఓటు నా హక్కు కాబట్టి మార్చుకున్నా. కాబట్టి అటువంటి అవకాశాలను మా జనాభాను తీసుకోవాల్సింది తప్పిస్తే ఇంకో రకంగా దాన్ని మనం మిస్కన్సెప్షన్ లో పోవద్దు అనేది నా అభిప్రాయం అండి. కాబట్టి నేను అనుకోసేపుతున్నాను జనాభా ఒకటి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు మీరు కనుక 31 వరకు చేయకపోతే అంటే 2014 నుంచి 31 అంటే దాదాపు 15-16 సంవత్సరాలు రమారమి 4 నుంచి 5 రిజర్వ్డ్ క్యాండిడేట్లకు మీరు అవకాశాలు పోగొట్టినట్టు, ఇది సమస్య. ఎంపీలు పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలు 153 అయితే ప్రపోర్షనేట్ గా ఎంత, 15+ 7 ఈ 15-7 22 అంటే 3 సీట్లు పెరుగుతాయి ఎస్సీలై ఇప్పుడు 12 నుంచి మళ్ళీ 4 పెరుగుతాయి. మీరు చాలా లెక్కలు చెప్పారు, ఒక్క లెక్క చెప్తారు నాకు అట్లా కాదు. మీరు ఒకటే చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు, జీవో ప్రకారం మీరు గాని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం గాని ఎస్టీలకు 9.5 అంటే మీరు 9 చేసుకోవచ్చు, 10 రిజర్వేషన్లు అన్ని రంగాల్లో అమలు చేయాలి. ఎస్టీ ఎస్సీలకు 18% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇదే చేయట్లేరు ఇక వాళ్ళు, ప్రకాష్ రెడ్డి ప్లీజ్ క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది, ఎక్స్టెండ్ అయింది. నేను 71 జనాభా లెక్కల ప్రకారం 75-76 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.
మరి 2009 దాకా మనం ఎందుకు వెళ్ళాలి అంటే జనాభా ఎస్సీ జనాభా పెరిగి మన జనాభా ప్రకారం సీట్లు పెరగలేదా? మనం 30 సంవత్సరాలు ఎందుకు ఆ రోజు పట్టించుకోలేకపోయినా? మనం 30 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గాల పునరుభివృద్ధి జరగలేదు. సరే సార్, అప్పుడు తప్పు జరిగిందేమో, అప్పుడు ప్రాపర్ గా అప్పుడు అన్యాయం జరిగిందేమో, ఇప్పుడు కూడా చేద్దామా? ఇప్పుడన్నా కరెక్ట్ చేద్దాం కదా దాన్ని, ఇప్పుడన్నా కరెక్ట్ చేద్దాం కదా. అప్పుడు సరిగ్గా జరగలేదు, నష్టం జరిగింది. ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు సార్, మీరు సమాధానం కాదు కానీ మీరు ఒక ఒక మానవత్వ దృక్పథం తోటి ఇప్పుడు రిఫార్మ్స్ చాలా జరుగుతున్నాయి, మీ పార్టీ చేస్తామంటున్నారు. ఇప్పుడు చాలా అవకతవకలు ఉన్నాయి కదే. ఒక రాజ్యాంగం లోపల ఒక ఎంపీకి ఒక రకమైనటువంటి ప్రివిలేజ్, ఇంకొక 7, 9 అట్లా కాకుండా ఒక్కొక్కరు 2 జిల్లా, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి ఇట్లా చేసేటప్పుడు మీ ప్రభుత్వం దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక చట్టం చేసి ఒకసారి చేస్తే తప్పే ఉన్నది, చేస్తే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, పుల్లారావు గారు. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. పాసిబిలిటీస్ని పెట్టింది చట్టంలో, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంటుంది. కేంద్రం అమలు చేయాలంటే కేంద్రానికి కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు లేనప్పుడు, రాజకీయంగా ప్రయోజనం లేనప్పుడు కేంద్రం ఎందుకు చేస్తుంది అనేది ఒక విమర్శ అయితే, కేంద్ర ప్రభుత్వం చేయడానికి సంబంధించి ఇప్పటికు ప్రస్తుతానికి ఉన్న చట్టం చెప్తుంది తప్ప ఇంకా డోర్స్ క్లోజ్ చేసినట్టు కాదు, భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నమాట. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. సునీల్ కుమార్ యాదవ్ ఎవరైతే హత్యలో ప్రధాన అనుమానితుడిగా ఉన్నారో ఆయన్ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆయన్ని కడపకు తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో కడపలో కోర్టులో ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్తూ అంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.